పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు మాట్లాడారు. సంస్మరణ దినోత్సవం అంటే పోలీసులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు, సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతున్నప్పుడు లేదా ఉగ్రవాదులతో పోరాడుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వారు మరణించినటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. వారందరినీ అమరవీరులుగా భావించి వారిని దేశం కోసం, రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసు వారిని గుర్తించి సంస్మరించుకొని పోలీస్ డిపార్ట్మెంట్ని గౌరవించే పద్ధతుల్లో ఈ సంస్మరణ దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు. దానిలో రాష్ట్రాధిపతులు పాల్గొని పోలీసులు చేసినటువంటి త్యాగాలను కొనియాడతారు. ఇంకా పోలీస్ వ్యవస్థని మరింత పటిష్టవంతంగా తీర్చిదిద్దటానికి ఎన్ని త్యాగాలకైనా ఒడిగట్టి ముందుకు తీసుకుపోవాలనేటువంటి భావనతో పనిచేస్తారు. కానీ నిన్న జరిగినటువంటి సంస్మరణ దినోత్సవంలో చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాల కన్నా కూడా ప్రధాన ప్రతిపక్షం మీద విమర్శలు చేసేటటువంటి కార్యక్రమానికి పూనుకున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. కొన్ని అబద్ధాలను నిజాలు చేసే కార్యక్రమంలో ఈ సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సుదీర్ఘంగా కొన్ని ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రధాన ప్రతిపక్షం మీద ఎప్పటిలాగానే చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఎన్నికలు మరింత సమీపిస్తున్నటువంటి దశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని దుర్మార్గులుగా చిత్రీకరించాలనేటువంటి తాపత్రయం పోలీస్ సంస్మరణ దినోత్సవంలో అది కనిపించటం కొద్దిగా బాధ కలిగించినటువంటి అంశం. ఆయన మాట్లాడుతూ కొన్ని విషయాలు మాట్లాడారు. తునిలో రైలు దగ్ధం సంఘటన, అమరావతి రాజధానిలో చెరుకు తోటలు తగులబెట్టిన సంఘటన, పోలవరం కాలువకు గండ్లు కొట్టిన సంఘటన, వీటి గురించి ఇవన్నీ కూడా ప్రధాన ప్రతిపక్షం చేసింది అనేటువంటి మాటలు ఆయన మాట్లాడారు. తుని రైలు దహనం సంఘటన మనం ఇంకా మర్చిపోలే. ఆ రోజున కాపు ఉద్యమకారులు సమావేశం ఏర్పాటు చేసుకోవడం, ఆ రైలుని రైలు రోకో చేయటం, అది తగలబడిపోవటం, కొందరు తగలబెట్టడం జరిగింది. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు వితిన్ మినిట్స్లో టీవీ ముందుకొచ్చి ఇది కాపులు చేసినటువంటి ఘోరం కాదు, ఇది ఎక్కడి నుంచో వచ్చి చేశారు, కడప నుంచి వచ్చి చేశారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులు అనేటువంటి మాట మాట్లాడారు. అదేవిధంగా రాజధాని అమరావతిలో ఎవరైతే భూములు రాజధాని కోసం స్వచ్ఛందంగా ఇవ్వలేదో వారి చెరుకు తోటలు తగలబెట్టేటటువంటి కార్యక్రమం చేశారు. అప్పుడు కూడా ఇది కడప నుంచి వచ్చినటువంటి దుర్మార్గులు చేసినటువంటి సంఘటన అని ముఖ్యమంత్రి గారు కాకపోయినా హోంమంత్రి గారు మాట్లాడారు. ఎక్కడ ఏది దొరికినా, పోలవరం సంఘటన జరిగినా, కాలువకు గండి కొట్టి నీరు వెళ్ళిపోతే ఇది కడప నుంచి వచ్చిన వారు చేశారు అనేటువంటి మాట మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మీ దగ్గర ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నది, నిఘా వ్యవస్థ ఉన్నది. నేను అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా, ఈ మూడు సంఘటనలో మీ ఇన్వెస్టిగేషన్ ఏమైందని అడుగుతా ఉన్నా, ఎంతమందిని మీరు దోషులుగా చిత్రీకరించాలని అడుగుతా ఉన్నా, ఆన్ పేపర్ ఎఫ్ఐఆర్లు కట్టారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది, ఇన్వెస్టిగేషన్లో ఛార్జ్షీట్ ఫైల్ చేశారా, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏమిటి, ఎవరెవరు ముద్దాయిలు అనేది ఇంతవరకు మీరు తేల్చుకోకుండా ఊరికినే గుడ్డగాల్చి మా ముఖాన వేసి మేము రౌడీలము, మేము సంఘ విద్రోహ శక్తులము అని క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు, ఇది దుర్మార్గమా కాదా అని అడుగుతా ఉన్నా. మీ దగ్గర ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నది. నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా, అమరావతిలో చెరుకు తోటలు దహనం అయితే ఇద్దరు ఎస్పీలు ఉన్నారు అక్కడ, రామకృష్ణ గారు,
రూరల్ ఎస్పీ అర్బన్ ఎస్పీ గారు ఒక ఆయన ఉన్నారు, భారత్ యూనియన్ నుంచి వచ్చిన వారు, చాలా సిన్సియర్ గా పనిచేసేటటువంటి ఐపీఎస్ ఆఫీసర్లుగా పేరు పొందినటువంటి వ్యక్తులు. వారిద్దరిని విత్ ఇన్ డేస్ లో మీరు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు, ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నప్పుడు. ఎందుకంటే వారు వాస్తవాలను బయటకు తీస్తున్నారు. తుని రైలు సంఘటనలోనూ, అమరావతి చెరుకు తోటల దగ్ధంలోనూ ఉన్నది తెలుగుదేశం పార్టీ వారు, వారి కార్యకర్తలు అనే విషయం బయటకు వస్తుందని భయపడి సిన్సియర్ గా ఉన్న ఆఫీసర్ని అక్కడి నుంచి మీరు తొలగించారు. అవునా కాదా అని అడుగుతా ఉన్నా. మీ వైఫల్యం, మీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వైఫల్యం, మీ నిఘా వైఫల్యం, మీ అసమర్థత మా మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు బాధ కలుగుతుందని మనం చేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా అది జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది, మాకేమీ సంబంధం లేదు. ఎస్, మీరు ఆరోపణ చేశారు, నిరూపించాలి కదా. మీ దగ్గర ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, చట్టాలు ఉన్నాయి కదా. చట్టాల ప్రకారం మీరు ఎందుకు ముందుకు వెళ్ళలేదో సమాధానం చెప్పుకోకుండా సమయం దొరికినప్పుడల్లా, అదేమిటి, తిత్లీ తుఫాన్ జరిగినా, సమస్తమైన దినోత్సవాలు జరిగినా, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీలు గూండాలు అనేటువంటి మాటలు మీరు మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం, మమ్మల్ని బ్రాంచ్ చేసేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నాం. అంతేకాదు,